ఇవాళ సెక్రటేరియట్లో ప్రజావాణిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష, సాయంత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్లాన్ డిజైన్ పై రివ్యూ, యాదాద్రి పవర్ స్టేషన్ పైన సమీక్షించనున్న ఉప ముఖ్యమంత్రి. అమెరికాకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివిధ సంస్థల చైర్మన్లు పారిశ్రామికవేత్తలతో భేటీ, తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా వారితో సంప్రదింపులు. అమరావతి నిర్మాణం దిశగా అడుగులు, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు, కేంద్రం నిధులు వచ్చేలోగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని యాక్షన్ ప్లాన్. హీరా గ్రూప్ సంస్థలో ఈడీ సోదాలు, నౌహీరా షేక్ తో పాటు డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో ఈడీ రైట్స్, హైదరాబాద్ తో పాటు తిరుపతి, విజయవాడ, విశాఖలోనూ తనిఖీలు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కలకలం, సోదరుడితో కలిసి ఆడుకునేందుకు ఇంట్లో నుంచి వెళ్లిన ప్రగతి, బాలికను ఆటోలో తీసుకువెళ్లిన ఆగంతకుడు, ఐదు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. పాలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించామన్న ప్రధాని మోడీ. కోల్కతాలో కుండపోత వర్షం, విమానాశ్రయాన్ని ముంచెత్తిన వరద నీరు, నీటితో నిండిపోయిన విమానాల పార్కింగ్. జార్ఖండ్ రాంచీలో కుండపోత వాన, జనజీవనం అస్తవ్యస్తం, నదుల్లో పెరిగిన నీటిమట్టం, డ్యాంలకు వరద ఉధృతి. వాయనాడ్ వరద బాధితులను కాపాడేందుకు ప్రాణాలకు తెగిస్తున్న రెస్క్యూ టీమ్స్, అడవిలో చిక్కుకున్న తల్లి, నలుగురు పిల్లలను కాపాడిన సహాయక బృందాలు, ప్రమాదకరమైన మార్గంలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లిన రెస్క్యూ టీం. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు, 8 మంది మృతి, 53 మంది గల్లంతు, సహాయక చర్యల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. కులు, మండి, సిమ్లా జిల్లాల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జ్లు, రోడ్లు. ఇవాళ ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు, పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే ఛాన్స్.